కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు, స్వయంగా కొంతమందిని వాళ్ళు చేర్చిన వాళ్ళు ఉన్నారు. ఏం పేరు అన్నారు మీ పేరు? విమలాదేవి. విమలాదేవి గారు, ఏం చదువుకున్నారు? ఎంఏ. ఏంటి? ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్. జాబ్ చేశారా మీరు? మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఎల్ఐసి ప్లస్ పోస్ట్ ఆఫీస్ ఏజెన్సీ తీసుకున్నాను. పాతికేళ్ళు చేశాను. పాతికేళ్ళు చేశారు. మా ఫాదర్ ఏమో బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేశారు. చాలా మంచి ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ, ఓల్డ్ మంది అందరూ ఎడ్యుకేటెడ్. ఇంత ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. అమెరికాలోనే ఓల్డ్ మంది ఉన్నారు మీ వల్ల. అంటే మా అత్త కొడుకులు, మా బాబాయ్ కొడుకులు అందరూ కూడా. అవునా? ఓకే. వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా ఇప్పుడు? పట్టించుకోరు అంటే మా అన్నయ్య బిఎస్సీ చదివాడు. మరి బిహెచ్పిలో చేశాడు. బిహెచ్పివిలో చేశాడు. 30 ఏళ్ళేమో క్వార్టర్స్లో ఉన్నాం. మరి ఏంటో అక్కడే ఏజెన్సీ తీసుకున్నాను. ఏజెన్సీ తీసుకున్నాక 35 ఏళ్ళు చేశాను కదా, మరి ఏమైందో తెలీదు నాకు. ఏమైందో తెలీదు. ఇక్కడ ఎలా ఉంది మీకు? బాగానే. అందరూ ఫ్రెండ్స్ అయ్యారా మీకు? ఫ్రెండ్స్ ఎవరు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. మాట్లాడరా? పిల్లలకి మీరు ఎకనామిక్స్ పాఠాలు చెప్పాలి రేపటి నుంచి. ఏంటమ్మో మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలి మీరు? మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను కానీ మరి ఎకనామిక్స్ చెప్పరా? ఎకనామిక్స్ అంటే చెప్పగలను కానీ ఇప్పుడు కెపాసిటీ లేదు. కెపాసిటీ లేదు? లేదు. ఏం చెప్తారు ఇప్పుడు ఈ కాలం పిల్లలకి మీరు? ఏం చెప్తారు? బాగా చదువుకోమని, మరి తల్లిదండ్రుల్ని చూడమని, బాగా మంచి నడవడికతో ఉండమని, మేనర్స్తో ఉండమని చెప్తారు.